హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. హాస్య నటిగా రమాప్రభ సుదీర్ఘ కాలం పాటు తన హవాను కొనసాగించారు. రొటీన్ కి భిన్నంగా బరువైన పాత్రల్లోనూ ఆమె మెప్పించారు. అలాంటి రమాప్రభ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. సావిత్రితో నాకు మంచి అనుబంధం ఉంది, ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం, అందువలన మా మధ్య సన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. సావిత్రి సరదాగా బయటికి వెళ్లాలనుకుంటే తనతో కూడా నన్ను తీసుకెళ్లేది. సావిత్రి ఆరోగ్యపరంగా ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేకపోయారా అనే సందేహం కలగడం సహజం. కానీ సావిత్రి ఎవరి మాట వినేది కాదు, మహామొండి. ఆ మొండితనం వలనే ఆమె చాలా మందిని దూరం చేసుకుంది. ఒకసారి హిందీ నటుడు ప్రణమ్ పేద సినీ కళాకారులను ఆదుకోవడం కోసం గంధమాలను వేలం వేశారు. ఆ మాలను భారీ మొత్తానికి పాడేసిన సావిత్రి ఆ డబ్బు నిమిత్తం మైలాపూర్లోని ఇంటిని రాసిచ్చింది అంటూ చెప్పకొచ్చారు.